నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడులను నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. నేను అనేక మంది హిందూ దేవుల్ని కాలుతో దొన్నాను, హిందూ దేవుళ్ళ యొక్క చెట్లని నా చేతులతో నరికిచ్చాను, నేను నా చేతులతో విగ్రహాలు ధ్వంసం చేశాను, 699 గ్రామాలని క్రిస్టియన్ విలేజ్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇంకొక గ్రామాన్ని కానీ మారిస్తే నా టార్గెట్ 700 గ్రామాలు పూర్తవుతాయని చెప్పని పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసి జరిగినా తెలియక జరిగినా ప్రభుత్వం వీటన్నింటినీ నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో నిమ్మకు నీరెత్తినట్లుగా ఏం జరిగితే జరుగుతుంది, వాళ్ళు ఏమైనా చేసుకోవాలని చెప్పని వాళ్ళ పార్టీ కోళ్ళు ఉంటే, ఈ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం, లౌకిక పార్టీలోని తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు దీన్ని నడుం కట్టి దీన్ని నియంత్రించాలా, హిందూ మతం మీద దాడుల్ని ఖండించాలా అని చెప్పని తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తే దీన్ని అరాచకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టి జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి రోజు దగ్గర పడ్డాయని భావిస్తున్నాము, కానీ మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వెన్ను చూపరు, మీ ఎదురు నిలిచి పోరాడతామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. అలాగే మీడియా సోదరులు కూడా నా నమస్కారాలు. నిన్నటి రోజున తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టేదానికోసంగా మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు వచ్చి ముందుగానే పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి నిన్నటి రోజున మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళు బస చేసిన అక్కడనే వాళ్ళని నిర్బంధించి ఆ దీక్షకి యాత్రకి విచ్చేసినటువంటి అందరినీ కూడా మాజీ శాసనసభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధం చేసి అడ్డుకున్నారు. అలాగే ఆ యొక్క బైక్లన్నీ కూడా కర్రలతో ధ్వంసం చేయడం, అలాగే ఎక్కడెక్కడగా తరుముకొని వాళ్ళ జీబుల్లో ఎక్కించుకోవడం నిన్న భయానకమైన పరిస్థితి. మేము కూడా తప్పించుకెళ్ళాం. కాళేశ్వర దగ్గర, పెళ్ళకూరు దగ్గర పోలీసులు ఆపుతూ ఉంటే అన్నీ కూడా తప్పించుకొని వెళ్ళి నేరుగా హోటల్కి వెళ్తే హోటల్ లోపల రప్పిన పోలీసులు పోయేదానికి వీలేదంటారు. మేము దోతుల నెహ్రూ గారు దాదాపు 6-7 మంది మాజీ శాసనసభ్యులం బయట చేసి రద్దు చేశాం. లోపల పంపిస్తారా లేదా అంటే ఒక అరగంట సేపు పంపిల్లా. సరే రోడ్డు మీద కూర్చుంటాం మేము పోయి చెప్తే అప్పుడు లోపల పంపించి సరిపోండి మీరు కూడా అరెస్ట్ అవ్వండి లోపల పోయి మాకు ఇబ్బందులు అని చెప్పి మా లోపల పంపించారు. మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అందరిని కూడా అక్కడ గదిలో బంధించి మొత్తం పోలీస్ అంతా కూడా 100 మంది ఆ యొక్క హోటల్ చుట్టూరు హోటల్ గదిలో కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి పట్టుకోలేవు. కానీ అందులో సత్తా లేదు. ఆ డీజీపీని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఆ డీజీపీని వేయని చెప్తే కూర్చోండి సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అదేనా? రాజ్యాంగాన్ని అవలంబించాలి కదా, అనుసరించాలి కదా, ముందుకు నడవాలంటే. ఈ విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరు ఓటర్ మహాశయులు చేతిలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరందరూ ఇక మీద నుంచి అయినా ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేయాలి. ఈ ఎలక్షన్స్ కూడా వస్తే దగ్గరలోనే ఉన్నట్టున్నాయి. సుప్రీంకోర్టు గవర్నర్ ఈ రోజే తెలుస్తుంది అది కూడాను. కాబట్టి తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా బాగా ముందుకు నడుస్తూ ఉన్నారు. మొన్ననే కనపడింది నిన్న రాత్రి ఆ లైట్లు ఆపేసినా కూడా మా వాళ్ళు తలతల ఆడిపోతున్నారు ఆ సెంటర్ లో లైట్ లాగా. ఆ ఫేస్ చూడగానే నేను అప్పుడే మీకంటే ముందు పోతుపోయాను. ఎక్కడ పట్టినా మరుగోల్లో కానీ వెంకటాచలంపాడు కానీ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు నడవనటువంటి వాళ్ళు మహామహా మేధావులు కూడా ఎంతో మంది